మనం చూడాలి కరెంట్ బిల్ ఎంత పెరిగింది, గ్యాస్ ఎంత పెరిగింది, పప్పు ఎంత పెరిగింది, నూనె ఎంత పెరిగింది. అవును అవును చూసుకోండి, పెరిగింది కరెంట్ బిల్ పెరిగింది. తల్లి నమస్తే అమ్మా. గ్యాస్ పెరిగింది, కరెంట్ బిల్ పెరిగింది, పప్పులు పెరిగినాయి, నూనె పెరిగింది, అన్ని పెరిగినాయి, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది. ఇంకా సామాన్యుడు ఎలా బతుకుతాడు అన్నది గమనించండి తల్లి. అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులు. స్పష్టంగా వాళ్ళే ఎక్కువ నష్టపోయారు. చూడండి తల్లి, ఆలోచించుకోండి తల్లి, మరి పెద్ద ఆయన ఉండగా ఎలా ఉండేది, ఈ వేళ ఎలా ఉందన్నది మీరే చూడండి తల్లి. నమస్కారం. నమస్తే తల్లి. అందరూ నమస్తే అమ్మా. మరి బాగున్నాను తల్లి. ఈ బిడ్డలందరికీ రేపు పొద్దున భవిష్యత్తు ఏంటో మీరే నిర్ణయించాలి తల్లి. వీళ్ళు ఓ పెంచుకుపోతున్నారు, కరెంట్ 5 సార్లు పెంచారు తల్లి, గ్యాస్ 1100 చేశారు, పప్పులు నూనెలు అన్ని విపరీతంగా పెరిగినాయి. సామాన్యుడికి పని లేదు తల్లి, కాస్త కొస్త చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి రాష్ట్రం ఎక్కడ పోతుందో అయిన లేదు. రేపు అసలు ఈ బిడ్డలు వచ్చేసరికి వీళ్ళ భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఆలోచించండి తల్లి అందరూ. రైట్, ఇప్పుడు ఉద్యమం చేస్తే ముందు రావాల్సిన వాళ్ళు భవన నిర్మాణ కార్మికులే, తెలుగుదేశం కూడా. ఈ ప్రభుత్వం వచ్చాక బాగా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే భవన నిర్మాణ కార్మికులే. నాశనం అయిపోయారు, సంవత్సరంన్నర పాటు పని లేదు, తర్వాత మళ్ళీ కరోనా దొబ్బింది. ఈ 3 ఏళ్ళుగా ఎంత నరకం చూసారో మీరు. మీ కౌన్సిలర్ మన నాయకుడు ఈయన కాదు, మన నాయకుడు సాయిబాబా. ఊరినే మనం ఎలా విగ్రహం కింద పెట్టాము. పెన్షన్ వస్తుందా లేదా? పెన్షన్ వస్తే 25 వందలా పెన్షన్. మనం ఎంత ఇచ్చేవాళ్ళం మన చంద్రబాబు నాయుడు గారు ఉండగా గతంలో, గుర్తుందా లేదా? నా మాట విను, ఎంత ఇచ్చేవాళ్ళం 2000 ఇచ్చేవాళ్ళం. మనం ఎంత ఇస్తా అన్నాం? 3000 ఇస్తా అన్నాం. ఈయన 3000 ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తున్నాడు? 2500 ఇస్తున్నాడు. మరి 500 మనకు రావాల్సింది రాట్లా. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే 3000 అంటే 3000 ఇద్దురా లేదా?